అందరు ఏమనుకుంటారు, నువ్వు భయపడుతున్నావు అనుకుంటారు. ఇక హెల్త్ బాగాలేకుంటే మాటలేడికెళ్ళి వస్తుంది అన్న. ఇప్పుడు రామాను మూడు కుర్చీలు వేసుకోరు, ఇంకొక ఇద్దరు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు తీసేటోళ్ళకి విలువ, ముగ్గురికి సమాధానాలు ఇస్తా నేను. పుష్పని నిభాయించుకునే అరకు నిద్ర పోతలేవు అనిపిస్తుంది. పగలు పెట్టుకోనన్నా, నాతో పెట్టుకుంటే మాత్రం మొడ్డ ఆడిపోయాక అసలు ఎక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఒక డైలాగ్ అయితే మొత్తం కామెడీ చేసి వాడేస్తారు కదా, దాన్ని కామెడీలో తీసుకొని వాడేస్తుండ అంటే మేము కూడా మస్తు మందిని కొట్టున్నాం కానీ మాకు ఎవడో రావాలి. ఒకసారి రామాలు రామంటున్నానా నేను, రామాలు రామంటున్నానా నేను. సబ్కమ్ సచ్చుడు విషయం తర్వాత మాట్లాడడానికి వస్తా భయంకరానికి, నెక్స్ట్ సార్ అది చూపిస్తా. సచ్చుడు విషయం తర్వాత మాట్లాడడానికి వస్తా భయంకరానికి, నెక్స్ట్ సార్ అది చూపిస్తా. మొన్న కిరాక్ అయిపోయాడు అనుకో, మొడ్డ ఓడిపోయాక ఇంకా కూడా అంటున్నాను. మొడ్డల మాటలు మాట్లాడితే కింద తొక్కారన్నా, తొక్కేస్తా. హలో గైస్, వెల్కమ్ టు షాన్ కడ్డా. నేను మీ షాన్. మన ఎంబడు ఎవరున్నాడు తెలుసా, క్యూట్ బాయ్ బ్రౌన్ బాయ్. మేమైతే క్యూట్ బాయ్ అంట, ఆయన అయితే ఇక మాస్ బాయ్ అనుకో. మాస్ అట్లా అని. సో అవర్ యూ బ్రౌన్ బాయ్ లోకి? నా ఫైన్. ఫైనా? సో మళ్ళా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నా అంటే కారణం మస్తు మంది నీ ఫ్యాన్స్ అడుగుతుర్రు జరా పెద్దగా మాట్లాడగా. అందరు ఏమనుకుంటారు, నువ్వు భయపడుతున్నావు అనుకుంటారు పెద్దగా మాట్లాడకపోతే. అట్లా అని జోడారా సంజో మరా అప్త జిందా అర్థం. స్టార్టింగ్ నేనే విష్ణు ఆడుతున్నాయి ఇక ఎట్లయినా. వాల్యూమ్ 2 కూడా రిలీజ్ అయింది కదా, అందరు అంటారు రాపించుకుంటుండేమో బ్రౌన్ బాయ్ పాటలు ఫేమస్. గానికి మనకు అవసరం లేదన్నా, మనం ఉంటేనే పాట వైరల్ అవుతుంది ఆడ. అవు అవు. ఈ పాటల గురించి నేను చెప్తాలే అంటే, నేను చెప్పేది చెప్తున్నా, నేను నాకు రాపించుకునేది ఉంటే ఖుద్ పోయి నేను రాపించుకుంటా. నాకు ఆయన ఇంక అడిగే అవసరం ఉండదు, ప్రేమతో వాడిపిస్తారు, ప్రేమను మనం తీసుకుంటున్నాం అంతే. కానీ దుష్మని గిట్లా అట్లనే తీసుకుంటున్నాం అని టాక్ వెళ్తుంది బయట. లైట్ చబ్బీసాయ చబ్బీస్గా అట్లా అంట. ఏమో ప్రేమను ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు, దుష్మన్ కూడా అట్లనే తీసుకుంటున్నావు ఏమో రిసీవ్ అంటే ఏంటంటే, అది దుష్మని నిభాయించుకునే అరకు నిద్ర పోతలేవు అనిపిస్తుంది. పగలు పెట్టుకోనన్నా, నాతో పెట్టుకుంటే మాత్రం మొడ్డ ఆడిపోయాక అసలు ఎక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఏమో ఒక డైలాగ్ అయితే మొత్తం కామెడీ చేసి వాడేస్తారు కదా, నువ్వు డైలాగ్ ఇట్లా గుద్దితే ఏంది అది గుద్దితే మంచి గుత్తే దమ్మాడక జస్తారా భయంకెళ్ళోడే. దమ్కిరా లంజుడక నువ్వు ఇచ్చే దమ్కిలు, దబాయించి గుద్దినా అనుకో దమ్మాడక జస్తావు భయంకెళ్ళోడే. దాన్ని కామెడీలో తీసుకొని వాడేస్తుండ అంటే మేము కూడా మస్తు మందిని కొట్టున్నాం కానీ మాకు ఎవడో రావాలి. ఒకసారి రామాలు రామంటున్నానా నేను, రామాలు రామంటున్నానా నేను. సబ్కా తాకత్ ఏక్ నైరేతా, అందరు ఒక లెక్క కొట్లాడారు, ఒక్కొక్కనికి ఒక్కొక్క తాకత్ ఉంటుంది. ఒక్కసారి తగిలరి తగలబెడతాం, చూపిస్తాం గుద్దు గుత్తే ఆ గుద్దుకి ఎంత పవర్ ఉందో అర్థమయ్యేటట్టు మేము చూపిస్తాం. సచ్చుడు విషయం తర్వాత మాట్లాడడానికి వస్తా భయంకరానికి, నెక్స్ట్ సార్ అది చూపిస్తాం. సచ్చుడు విషయం తర్వాత మాట్లాడడానికి వస్తా భయంకరానికి, నెక్స్ట్ సార్ అది చూపిస్తాం. అంతే అన్న. ఇంకొకటి ఏంటంటే అన్న, మొన్న మనం ఇంటర్వ్యూ విషయ అన్న, అందులో నువ్వు అవాజే చేస్తావు. ఒక చిన్న రీజన్ ఉందన్న దాంట్లో కూడా, హెల్త్ బాగాలేకుండే నాది. అండ్ నేను లేచింది 2:00 ఏమో లేచిన ఆ రోజు, హెల్త్ జర కండిషన్ మంచిగా లేకుంటే. సో నేను చెప్పినా కూడా, బ్రదర్ నేను ఈరోజు ఇంటర్వ్యూకి రాలేను, నేను చేస్తా నెక్స్ట్ ఒక 2-3 డేస్లో చేసామంటే నేను వెయిట్ చేస్తున్నా జర రాగదా అని. ఇంకొక అన్న ఉండేసి నడు పోదాం వెయిట్ చేస్తున్నాం ఆడ అది అనేసి ఇక సీదాలు ఇవ్వట్టుకొని వెళ్ళిపోయారు. ఇక హెల్త్ బాగాలేకుంటే మాటలేడికెళ్ళి వస్తుందన్నా. ఇప్పుడు రామాను మూడు కుర్చీలు వేసుకోరు, ఇంకొక ఇద్దరు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు తీసేటోళ్ళకి విలువ, ముగ్గురికి సమాధానాలు ఇస్తాను నేను అట్లా. అచ్చా బయట ఇట్లా నీ డైలాగ్లకు వైరల్ అవుతున్నాయి. అవునా? డైలాగ్ కింగ్ అంటే మాకు తెలిసింది ఒకటే బ్రౌన్ బాయ్. బ్రౌన్ బాయ్ ఈ సాప్కి నువ్వు ఏమంటావు అంటే, చాలామంది అంటారు అరే నువ్వు బ్రౌన్ బాయ్ ఏంద్రా బాయ్ డైలాగులు కొట్టేది, నేను ఇట్లా మస్తు కొడతాం. కొట్టుకో,
కొట్టుకో సింపుల్ ఇష్టం వచ్చింది కొట్టుకో నాకు టకాఫర్ కొట్టమని ఆన్ కంటెంట్ అలాగే మనది అలాగన్నా మనం కొట్టేది దునియా మొత్తం చూస్తుంది ఆడు కొట్టేది అని గల్లీడు చూస్తాడు ఎందుకు చెప్పు మనది అలాగుంటుంది అంటే ఒకంది సింక్ అయినట్టు ఉండదన్నా మనది మనం శాడ్ కొట్టినా అది రియాలిటీలో కొడతాం నీకు తెలుసు తెలుసు మన శాడ్ స్టోరీ ఏం లేదనేసి అయినా రియాలిటీలో ఆ మనుషులకు దాకేటట్టు కొడతాం ఆ మనుషులమన్నా మనం సో ఇంకొకటి ఏంటంటే పంచాయతీ ఈ డైలాగులతో ఒక్కొక్కరిని జలాయించుకోపోయి కొట్లాటలకు వస్తున్నాయి అంట కదా చేసుకొని కాలుతున్నానికి ఏం చేస్తామన్నా సల్ల నీళ్ళు పోయాలి ఎండాకాలం వచ్చిందనేసి కాల్చుకొని సావని మనకు అవసరం లేదు ముంగల్కి వచ్చిందా ముడ్డ పొడిచి వెనక పోయినాడు ముచ్చట అన్న నీ అడ్డుగోడ ఓవర్ బాయ్ నీ అడ్డుగోడ ఏం లేదు నీ అడ్డుగోడ ఏం చేసింది గది గది అని డైలాగులు పడ్డాయి అంటే కుల్లా నువ్వంతో లేస్తున్నావు నువ్వు వాళ్ళైనా నీకు అడ్డుగోడలు ఉన్నారా అంటే నీకు నేను దాటుకొని రావాలంటే ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయా ఉన్నాయి మళ్ళా ఏం చేసినాయి అని అన్నట్టు టాక్ వెళ్తున్నాయి బయట ఉంది ముందుంది ముసలోళ్ళ పండగ అది ఉంది జరుకో సమర్తో కరో చూపిస్తాం అడ్డుగోడ అడ్డుగోడ అంటారు ఒక మనిషి కిరాక్ అయిపోయింది అనుకో అన్న మా మనిషి మన్న కిరాక్ అయిపోయింది అనుకో మొడ్డ ఓడిపోయా కనుక కూడా అంటున్నా మొత్తం ఆపుకొని ఉండు అట్లనే ఉంచుర్రి శాంతిగా అన్న చెప్పేది అవసరం లేదు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తున్నాను నేను చెప్పు పేరు పేరు చెప్పి పెచాన్ పెంచాను అన్న ఒకసారి వచ్చి కలిస్తే పడిసాలో పెంచుతా అచ్చా ఇప్పుడు నన్ను వచ్చి కలవంటున్నావు నీకు తెలిసే తెలుసు అన్న ఏంది మా అన్న ఎవరో మా అడ్డు అడ్డు కూడా ఎవరో నీకు తెలిసే తెలుసు అదే అంటే నన్ను కలవంటున్నావా అన్నట్టు నేను ఐసాప్లో అడిగిన అట్లా అని అట్లా కాదన్న ఎవరికైతే తెలియాలి వాళ్ళకు అర్థమైంది సో ఇంకొకటి అన్న ఇదైతే ద మోస్ట్ అంటే నువ్వు ఫేమస్ కానికే కారణం వాళ్ళ వీడియో తీసే వాళ్ళు వచ్చి నీ వీడియో తీస్తేనే నువ్వు ఫేమస్ అయినావంట వాళ్ళ ఇంటర్వ్యూలతోనే ముద్దల మాటలు మాట్లాడితే కిందేసి తొక్కారన్న తొక్కేస్తా అంటే అవ్వడు ఎవడు లేపిండు నన్న నిన్న నా పేరు మీద లేచిన లంజోడుకులు ఉన్నారు అట్లా ఒకని గురించి మాట్లాడే ముందు తెలుసుకోవాలి వాళ్ళు లేపిండు అంటుండు కదా నన్ను సంకల మీద కూర్చోబెట్టుకొని లేపిండా ఏమో వాళ్ళ వీడియోలతోనే వీడియోలతోనే లేచినావు అంట నువ్వు ఇక నాకు అసలు పెచానే లేదన్నా నా వీడియో పెడితే జీరో వ్యూస్ వస్తాయి అందుకోసం నన్ను లేపిరు గట్లా లేపిరు దిమాగ్ ఉండాలి మనిషికి ఆయనకింత అయితే వ్యూస్ వస్తుందో దాంట్లో నా యాడ్ అయితేనే అది వ్యూస్ ఎక్కువైతుంది నా మీద కంటెంట్ ఉంది కాబట్టి నాది తీసుకొని బతుకుతుర్రు నన్నే మొడల మాటలు మాట్లాడితే కిందేసి తొక్కాల్సి వస్తుంది ఇక కుమార్ షార్ట్ అయిపోయింది కదా ఇది మళ్ళీ ఇజ్జత్ దెంగేసింది అనుకో ఇప్పుడు ఇక డైలాగ్కి అయితే అంటే ఎవరు చెప్పారో మనకు తెలియదన్న వెనకాల వెనకాల చెప్పుకుంటారు ఉన్నది చెప్తున్నా సో ఏదైతే నేను ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు ఏదైతే లొల్లి పంచాయతీలు ఆలన్ కొట్టుడు ఇలాన్ కొట్టుడు చేస్తున్నావు అంటే నువ్వు కరాటే కింగ్ అని కొట్లాడుతున్నావు నాకు నన్ను కూడా ఆపేది నన్ను కూడా చేసేది అంటే నీ కరాటే వచ్చాను లేస్తున్నావా ఇప్పటిదాకా ఎవరు చెప్పుకోలేను నేను నాకు కరాటే వస్తుంది దా కొట్లాడదాం కరాటే పేరు యూజ్ చేయం మనం వచ్చింది చూపించేస్తాం వచ్చింది చూపెట్టేస్తావా పంచ కొడితే 16 మూలలు చూసేసి మళ్ళీ రావాలి గల్లీకి గట్లా అట్లా అంటావు 16 మూలలు సో ఆ 16 మూలలు అంటే నువ్వు రీల్స్ చేస్తుంది కొట్లాడికేనా కొట్లాడికి చేస్తుంటే ఈరోజు జట్లో నా ముఖం మీద ఎన్నో కాట్లు ఉంటుండే పక్కన మీద ఎన్నో బ్లేడ్లు ఉంటుండే ఏమేమో ఉంటుండే మనం కొట్లాడికే చేయలేం నువ్వు అన్నల పేరు చెప్పి లేస్తావంట కదా నన్ను కొట్లాడితే అన్న వస్తాడు నాకు కొట్లాడితే ఈ అన్న వస్తాడు అది వస్తాడు అని అంటావంట కదా నిజామా ప్రతి లొల్లిలల్ల ఇక నా అతను కొట్లాడిన ఇల్లు నిండిపోతున్నాయి తెలుసా అన్న అందరూ అన్నలనే తీసుకొని పోతాను నేను కొచ్చే ఉవ్వా దికా దికే ఆజాతే హమార్సే నైవ్వా హమారే భయం ఉతర్ జాతే అన్న తమ్ముల తెలుగుకి పోయినవనుకో ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు సీత వన్ షాట్ ఆర్ గన్ షాట్ నువ్వు కుల్లా చెప్తున్నా నీకు కూడా తెలియదు నాకు తెలిసిన విషయము అన్న
ముప్పై నలభై మందిని ఇన్సూరెన్స్ చుట్టుముట్టు చేసుకుంటే నువ్వు ఒక్కనివే గుద్దల దమ్ లేదు, ఒవ్వనికి కొట్లాడికి గుద్దాల దమ్ ఉంటే నాతో కొట్లాడరా బాయ్, మీకు ఒవ్వనికి గుద్దాల దమ్ లేదు నాతో కొట్లాడికి, చుట్టుముట్ట ఆ మనుషులే ఉన్నారు నువ్వు ఒక్కని ఉన్నావు అంటే నువ్వు ఏం గుద్దాల దమ్ చూసుకొని ఆ డైలాగ్ కొట్టినావు అంటే నువ్వు చెప్పింది కూడా కాదు, నాకు పబ్లిక్ టాక్ బయటికే వచ్చింది, ఎందుకంటే నీ ఇంటర్వ్యూ నేను తీసుకున్నా, సో నాకు ఇట్లా చెప్పి రన్నా చూసిన వాళ్ళు ఇట్లా అరే ఏం చూసుకొని ఎగురుతాడా నా బ్రౌన్ బాయ్ అయ్యిన స్టోరీ అన్న, ఇది అయ్యిందే అడుగుతున్నావు అదే అన్న నీకు, అంటే ఏం చూసుకొని ఎగురుతున్నావు నువ్వు అంతా అన్నా, అంటే ముప్పై నలభై మంది గిరాయించుకున్నా ఇట్లా నువ్వు ఉన్నావు ఇంత వాళ్ళు ఉన్నారు ఇట్లా ఇట్లా చోటీ ఉమర్ బడీ కమర్ అనుకుంటాం మనం ఎగురామన్న, జిగర్ పవర్, జిగర్ ఉన్నోడు రావాలా పవర్ ఉన్నోడు రావాలా, మన కాడికి వచ్చినోనికి జిగర్ ఉన్నా పవర్ ఉండదు, పవర్ ఉన్నోనికి జిగర్ ఉండదు రానికి, మనది ఎట్లా ఆల్ ఏరియానే మళ్ళా ఒవ్వన్ ఏరియా అయితేందన్న, మనం మా ఏరియాకి పిలుచుకొని ఉన్నా నేను సాఫ్ చెప్పాలంటే మా ఏరియాకి పిలుచుకొని ఒవ్వన్కి వెళ్ళిపోతా, నేను ముంగలోని ఏరియాకి వెళ్ళిపోతా, చేస్తారేమో లొల్లి చూపించేస్తా మొత్తం గల్లీ గల్లీ. ఏందన్నా ఇగో జిగర్ జిగర్ అంటే నలభై మందిలో అట్లా మాట్లాడినా అంటున్నావు కదా, అది నలభై మంది కాదు యాభై అరవై మంది ఉండదు, పోయినాం అయ్యింది స్టోరీ. ఇప్పుడు నేను మెల్లా మాట్లాడినా సరే చేయలేస్తుంది, గట్టిగా మాట్లాడినా చేయలేస్తుంది, గట్సే బాత్కరా పక్కనోడు బాగాడి దెంగేస్తాడు, ఇంకా పని చేసినాను నేను, అరే జేట్లా ఆడు మన మీద చేయలేపిండు మనం ముడ్డ ఒడిపేసి వచ్చేసినాం, ఎంత మంది అన్న ఉండని ముంగల మన జిగర్ మనం చూపించేస్తాం, ఏ ముత్యనే చేయలే అన్న చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉమర్ ఉంది చిన్ననే అన్న, నేను చేసిన కారణాలు అదే కారణాలు పెద్దవి. సో గాయస్, సో ఇప్పుడు మన లోకీబాయ్ది అయితే మొత్తం ఇంటర్వ్యూ విన్నారు కదా, చూసినారు కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకా కోమా వస్తుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి గాయస్, మన బ్రౌన్ బాయ్ది యూట్యూబ్ ఛానల్ కొత్తగా లాంచ్ అయింది, బ్రౌన్ బాయ్ జీరో వన్ అంతే అని అది లేదు ఈయన చెప్తుండదు అంతే అని అంతే. సో గాయస్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా బాయ్, ఎందుకంటే బాయ్ ఫేమస్ కాబట్టి నా ఇంటర్వ్యూతో అయితే లేవలేడు బ్రౌన్ బాయ్ కుల్లా, అది చెప్తున్నా ఇది కూడా కరెక్టే, అంటే మరీ అట్లా గలీజా మాట్లాడద్దు అన్న, రేపటి డేట్లో మంచోనికి పోయి ఇంటర్వ్యూ ఇచ్చే ఛాన్సెస్ వచ్చినా ఇయ్యలేం మనం, ఇటువంటి మాటలు వింటుంటే అదేమంటారు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి మనసులో, ఇక ఇంట్రెస్ట్ రాదు, అరే ఏంద్రా బాయ్ మనమే ఇంటర్వ్యూ ఇచ్చి మనమే చేస్తుంటే మనకే లాస్ట్కి దొక్కుతుర్రు, మనం దొక్కడ షురు చేస్తే ఎట్లుంటుందో మనం చూపిస్తామన్న థాట్ వచ్చింది అనుకో ముంగలో మొడ్డ ఒడిచి సో పేరు తెలివాలా. సో ఏంటంటే గాయస్ ఫాలో చేయండి మన బాయ్ది బ్రౌన్ బాయ్ యూట్యూబ్ ఛానల్కి. ఇంకొకటి ఏంటంటే గాయస్, ఏంటంటే మన కజిన్ వాళ్ళ కొడుకు అది మేము డిస్క్రిప్షన్ పెడతాము మొత్తము, మన బ్రౌన్ బాయ్ దాంట్లో కూడా వేస్తాడు, నా దాంట్లో కూడా నేను వేస్తాను మళ్ళీ షార్ట్లా, జరా సపోర్ట్ చేయండి, ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి చిన్న పిల్లగాడు 13 ఇయర్స్, హిమోఫిలియా అని వచ్చింది డిజీజ్, సో బ్లీడింగ్ అవుతుంది. సో గాయస్ ఎవరైనా జరా వాళ్ళకి మొత్తం ఐడి కూడా పెడతాము, వాళ్ళ హాస్పిటల్ది అన్ని డీటెయిల్స్ కూడా పెడతాము, సో మీ అయ్యే అంతా జరా సపోర్ట్ చేయండి, ఏమంటావు బ్రో? చేయూరి మన సైడ్ నుంచి అయితే పక్కా సపోర్ట్ చేయాలి, ఒక ప్రాణం కాపాడుతున్నాం అంటే అది మనకు చాలా గర్వ విషయం, సో పక్కా సపోర్ట్ చేయరు, అంటే సపోర్ట్ అంటే ఏదో లైక్ కొట్టి షేర్ చేసుడు కాదు, మీతో పైసలు మీరు సెండ్ చేయరు, పైసలు మీరు సెండ్ చేయరు, ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయరు, ఇది ఇంటర్వ్యూ మొత్తం కాకపోయినా మీరు ఈ క్లిప్ ఈ బిట్ తీసుకొని బి చేసుకోవచ్చు, ఎందుకంటే మా ఇంటర్వ్యూలు ఇవ్వాలని మేము అంటలే, ఒక ప్రాణం గెలవాలని మేము అంటున్నాం, సో మీరైతే చేయరు అందరు హెల్ప్ చేయరు, హెల్ప్ బస్ అంతే, చిన్న పిల్లోడంట 13 ఇయర్స్, ఇక ఎక్కడికేనంటే అక్కడికే బ్లడ్ బ్లీడ్ అయిపోతుంది అట్లా అని, 13 ఇయర్స్ పిల్లగాడు, హిమోఫిలియా అని డిజీజ్ అది అట్లా. సో డీటెయిల్స్ కూడా ఇస్తాడు మీకు మొత్తం ఇస్తాం, పోయి పర్సనల్గా అటు పోయి చూస్తా అన్న, చూసి చూడండి ఏదో ఒక స్పాన్సర్గా మీరు నిల్వచ్చు, ఐడి నంబర్ కూడా ఉన్నది, ఐడి నంబర్ కూడా మీకు వస్తుంది చూడండి, ఓకేనా? రైట్ గాయస్, షైనింగ్ ఆఫ్.